బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు మీతో షేర్ చేస్తున్నది ఏంటి అంటే, ఆన్లైన్లో అంటే వాట్సాప్ ద్వారా మనీ ఎలా సంపాదించాలి అనేది. ఇది చాలా చాలా అందరికీ బాగా పనికొస్తుంది. పార్ట్ టైంగా, ఫుల్ టైంగా జాబ్ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు, మళ్ళీ జాబ్ లేకుండా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి మన హౌస్ వైఫ్స్కి అయితే ఇది బాగా పనికొస్తుంది ఈ ఐడియా అనేది. ఈ రోజుల్లో లేడీస్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఏంటి అనేది, కొన్ని సీక్రెట్ యాప్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా నేను చెప్తాను. మనం ఆన్లైన్లో రీసెల్లింగ్ అనమాట, చాలా యాప్స్ ఉన్నాయి, అందులో బాగా పాపులర్ అయిన యాప్స్ గురించి చెప్తున్నాను నేను ఈరోజు. ఫస్ట్ వచ్చేసి షో ఒకటి ఉంది, ఆన్లైన్ షాపింగ్ యాప్. ఆన్లైన్ షాపింగ్ కాదు, ఆన్లైన్ రీసెల్లింగ్ అనమాట. వాళ్ళు యాక్చువల్గా చాలామంది అందులో జాబ్ చేస్తున్నారు, చాలా ఎక్కువగానే ఎర్న్ చేస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి 101 షాప్. షాప్ 101 అని ఉంటుంది, షాప్ తర్వాత 101 అనమాట, అది ఉంటుంది. ఆ షా అది కూడా బాగా పాపులర్. తర్వాత అంటే గ్లో రోడ్ ఉంటుంది అనమాట, అది కూడా మంచి బాగా పాపులర్ అయిన యాపే. సో ఈ మూడు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ మూడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవి ఫస్ట్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ దేనికైనా, ఈ మూడిట్లో కూడా దేనికైనా మీరు అందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం కాదు, రిజిస్టర్ అయిపోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ ఈమెయిల్ ఐడి అన్నీ ఇచ్చేసి, ఫోన్ నెంబరు ఈ రెండు ఇచ్చేసి మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఏ ప్రొడక్ట్స్ అయితే మీరు అమ్మాలి అనుకుంటున్నారో, డ్రెస్సెస్ అయితే డ్రెస్సెస్, శారీస్ అయితే శారీస్, బ్లౌజెస్ అయితే బ్లౌజెస్, ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఐటమ్ ఇది బయటకు వస్తే, ఒకవేళ డెలివరీ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే ఆ ఐటెం సెలెక్ట్ చేసుకొని, ఇది అందరికీ నచ్చుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి వాళ్ళ టేస్ట్ ఏదో మీరు అర్థం చేసుకొని, ఓకే ఇది వీళ్ళకి పంపిస్తే వీళ్ళు కొంటారు అని ఒక ఐడియా మీద మీరు ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ, వాట్సాప్ మాత్రమే కాదు, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఏదన్నా సరే ఏదైనా సోషల్ లింక్లో ఇలా షేర్ చేస్తూ ఉండండి. అలా మీరు షేర్ చేశారనుకోండి, వాళ్ళకి నచ్చితే వాళ్ళు మీకు నచ్చిందంటే ఈ నాకు చెప్పండి అని చెప్పి మీరు మెసేజ్ చేయండి. అప్పుడు వాళ్ళకి నచ్చింది అనుకోండి, నాకు ఈ ప్రోడక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి నేను కొనుక్కుంటాను అని చెప్పి మీకు మెసేజ్ చేస్తారు. అప్పుడు వాళ్ళ అడ్రస్ మీకు చెప్పమని చెప్పండి. వాళ్ళ అడ్రస్ చెప్తే డైరెక్ట్గా మీరు ఆర్డర్ చేయొచ్చు. వాళ్ళకి ఏ ఐటెం కావాలో అది మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసి వాళ్ళ అడ్రస్ మీరు ఇందులో కొట్టాలి. మీరు రీసెల్లింగ్ చేస్తున్నట్టు మీ పేరు ఇవ్వాలి. అలా ఇచ్చేసారనుకోండి, డైరెక్ట్గా మన చేతులకి ఏం పని అవ్వదు, అసలు ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు ఇందులో. వాళ్ళే డెలివరీ చేసేస్తారు, వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేయొచ్చు. పేటిఎం నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏం కాదు, క్యాష్ ఆన్ డెలివరీయే కాబట్టి మీరు పంపించిన, ఆర్డర్ చేసిన ఐటెం డెలివరీ అయిపోయిన తర్వాత మీకు కమిషన్ అనేది మీ అకౌంట్లో యాడ్ అయిపోతూ ఉంటుంది. అలాగా ఎంత అయితే మనీ వచ్చిందో అది మీకు తర్వాత, మీరు మనీ ఎర్న్ చేసిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్, అదే బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవన్నీ అడుగుతారు, అవన్నీ ఇచ్చేస్తే మీ అకౌంట్కి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఒకవేళ మీకు ఆ ప్రోడక్ట్ డెలివరీ కాకపోయినా ఏదైనా సరే కస్టమర్, ఏదైనా ప్రాబ్లం ఉంటే కస్టమర్ కేర్తో కూడా మీరు మాట్లాడి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఆ యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోన్లో ఎలా బిజినెస్ చేయాలి, ఈ ఆన్లైన్ బిజినెస్ అనేది మీకే అర్థమైపోతుంది ఎలా చేయాలి అనేది. నేను లాస్ట్లో మీకు అది అసలు ఎలా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు వీడియో చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే, మీషో కాకుండా మిగతా ఈ రెండు యాప్స్లో అయితే మీరు ఏవైతే వేరే వాళ్ళకి పంపిద్దాం అనుకున్నారో అవి ఓన్లీ మీ వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే, వాళ్ళు అవి కొనుక్కుంటే షేర్ చేసినందుకే మీకు డబ్బులు వస్తాయన్నమాట, డబ్బులు అనేవి యాడ్ అవుతాయి. ఈషో యాప్లో ఏంటి అంటే, వాళ్ళు మనం ఏ ఐటెం అయితే కొనాలి, అదే ఎవరైనా మనకి ఆర్డర్ చేయమని చెప్పారనుకోండి, నాకు ఇది వస్తువు కావాలి అని అని చెప్తే ఆ వస్తువు మనం ఆర్డర్ చేస్తాం. మనకి ఎవరైతే మన ఫ్రెండ్స్ కావాలని చెప్పారో వాళ్ళ అడ్రస్ మనకి సెండ్ చేస్తే ఆ అడ్రస్కి మనం ఈ యాప్లో మనం ఆర్డర్ చేస్తాం అన్నమాట. ఆర్డర్ చేసినప్పుడు మీషో యాప్లో అయితే
ఫస్ట్ కాస్ట్ అవన్నీ చూపిస్తుంది. దీని కాస్ట్ ఇంత, ఓకే క్యాష్ ఆన్ డెలివరీ, మీరు క్యాష్ డెలివరీ చేసినప్పుడు ఇంత ఇవ్వాలి చేతికి, అవన్నీ చూపిస్తుంది. మనం మార్జిన్ ఎంత కూడా అడుగుతుంది. మార్జిన్ అంటే ఇప్పుడు మనం ఆ కాస్ట్, అదే ఆ ఐటెం కాస్ట్ ఒక 500 ఉందనుకోండి, ఆ 500 కంటే యాక్చువల్గా యాప్లో ఆ ఐటెం కాస్ట్ 500 ఉంది, కానీ మనకి 500 చూపిస్తుంది. మనం పంపించినప్పుడు వాళ్ళకి కాస్ట్ అనేది చూపించదు, ఆ ఐటెం కాస్ట్ ఎంత అనేది. అప్పుడు మన ఒరిజినల్ కాస్ట్ ఉంది కదా 500, మనం ఎవరికైతే అది అమ్మాలనుకుంటున్నామో, రీసెల్ చేయాలనుకుంటున్నామో, వాళ్ళు ఓకే ఇంత ఎక్స్ట్రా అయితే వాళ్ళు ఇవ్వగలరు, ఓకే నేను వీళ్ళకి రీసెల్లింగ్ నేను ఇంత ఎక్స్ట్రాకి అమ్ముతున్నాను అని అనుకొని మీరు ఎంత కొంత, అంటే 500 అనుకోండి ఒరిజినల్ కాస్ట్, దానికి మీరేం చేస్తారంటే ఒక 100 రూపీస్ నా మార్జిన్, నాకు 100 రూపీస్ అని చెప్పి మార్జిన్ దగ్గర 100 రూపీస్ మీరు టైప్ చేస్తారు. అప్పుడు మీషో వాళ్ళు వాళ్ళకి మన 100 రూపీస్ మార్జిన్ యాడ్ చేసి 500 + 100 = 600కి అమ్ముతారు. వాళ్ళు డెలివరీ చేసేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళేమో మీషో వాళ్ళు 600 తీసుకుంటారు, కానీ యాక్చువల్గా దాని కాస్ట్ వచ్చేసి 500, మిగతా 100 రూపీస్ మన ప్రాఫిట్ అన్నమాట. అంటే అలా అని చెప్పేసి ఎక్కువకి మరి మార్జిన్ పెట్టేయకూడదు. మనం అమ్మే వ్యక్తులు ఎంతకైతే అది కొనగలరు, ఓకే ఇంతకైతే వీళ్ళు కొనగలుగుతారు అని చూసుకొని మన మార్జిన్ అనేది, అంటే బేరం లాగనమాట, మన మార్జిన్ అనేది చూసుకోవాలి. ఓకే అప్పుడు 100 రూపీస్ ఉన్నాయి కదా, ఆ 100 రూపీస్ మీషో వాళ్ళు ఏం చేస్తారు, యాప్లో ఏ కాస్ట్ అయితే ఉందో ఆ కాస్టే వాళ్ళు తీసుకుంటారు, 500 తీసుకుంటారు, బ్యాలెన్స్ ఉన్న 100 రూపీస్ మన అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. ఇలాగే మళ్ళీ వీక్లీ మనకి టార్గెట్స్ కూడా ఉంటాయి, కావాలంటే ఆ టార్గెట్స్ బట్టి మనం సేల్ చేసుకోవచ్చు. ఇలా పంపించి సేల్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక మంచి ఐడియా, మీరు ఇలా బిజినెస్ స్టార్ట్ చేసే ముందే మీరు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడైనా ఈ సోషల్ సైట్స్ ఉన్నాయి కదా, ఇందులో మీరు ఒక పెద్ద పెద్ద గ్రూప్స్ ఉంటాయి కదా అందులో జాయిన్ అవ్వాలి. నిజం ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఏవైనా బ్యూటీ కానీ ఏవైనా షాపింగ్ కానీ ఏదైనా ఒకటి, నేను ఇప్పుడు ఫేస్బుక్లో వైజాగ్లో ఉన్న పెద్ద ఫేస్బుక్ గ్రూప్లో ఉన్నాను అలా అనమాట. అలాంటి ఏమైనా పెద్ద పెద్ద గ్రూప్లో ఎక్కువ మంది జనాలు ఉన్న గ్రూప్లో జాయిన్ అవ్వాలి ఫస్ట్, అప్పుడు మీరు ఆ గ్రూప్లో మెంబర్ అయిపోతారు. మీరు షేర్ చేసినవన్నీ ఆ గ్రూప్లోకి కూడా షేర్ చేస్తారు. ఆ షేర్ చేసిన ఆ గ్రూప్లో ఉన్న జనాలు ఉన్నారు కదా, అందులో కనీసం 1000 మంది ఆ గ్రూప్లో ఉన్నారనుకోండి, ఆ 1000 మంది చూడకపోయినా కనీసం 100 మంది చూసినా సరే ఆ 100 మందిలో ఒక్కళ్ళు కొనుక్కున్న చాలు మీకు. అలా రోజుకి రోజు అలా షేర్ చేస్తూ ఉండాలి. ఇంకా మీ ఓపిక బట్టి మీరు సంపాదించుకోవచ్చు అదనమాట. అలా మీరు 30,000 అయినా సంపాదించవచ్చు నెలకి, ఎంతైనా సంపాదించవచ్చు. మీరు మీ గ్రూప్స్ కూడా ఎవరైతే ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తారు, ఎవరికైతే టైం ఉండదు బయటకు వెళ్ళి కొనుక్కోవడానికి, అలాంటి వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాంటి వాళ్ళకి ఎక్కువ పంపిస్తూ ఉండండి సరేనా. అలా అయితే మాత్రం చాలా బాగా ఎర్న్ చేయొచ్చు. నేను ఇప్పుడు అవి ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అవన్నీ అనేది మీకు వీడియో క్లిప్లో యాడ్ చేస్తాను సరేనా. చూడండి షాప్ 101 ఇది ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చూడండి 750 రూపీస్ డ్రెస్ మనం వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళు కొనుక్కుంటే మనకి 113 రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంది అనమాట. అలా ఎన్ని అమ్మితే ఎన్ని కొనుక్కుంటే అన్ని అలా వస్తాయి మనకి ప్రాఫిట్ వస్తుంది, అవన్నీ మన కార్డులో యాడ్ అవుతాయి. తర్వాత గ్లో రోడ్, ఈ గ్లో రోడ్ కూడా సేమ్ ఇలాగే రిజిస్టర్ అవ్వాలి. ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్టర్ అయిన తర్వాత చూడండి మనకి కావలసిన ఐటమ్స్ అన్నీ వస్తుంది. మనకి నచ్చిన ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకొని అవి మన ఫ్రెండ్స్కి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళందరికీ పంపిస్తే చూడండి వాట్సాప్లో షేర్ చేస్తే వాళ్ళు కొనుక్కుంటే ఇందులో మనకి ప్రాఫిట్ వస్తుంది అనమాట. షేర్ టు ఎర్న్ అని ఉంది కదా చూడండి, అలా అనమాట. ఇందులో చాలా ఉన్నాయి, మళ్ళీ కొత్తగా వచ్చినవి మంచి మంచి మోడల్స్ అవన్నీ ఉంటాయి, మనకి నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీషో ప్లేస్టోర్లో ఈ 3 అన్ని యాప్స్ ఇలా ప్లేస్టోర్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇగో ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీషో అని కొడితే చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా వచ్చింది కదా, అప్పుడు వెంటనే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత
ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మనకి కిందన సైన్ అప్ అని అడుగుతుంది, దేనికైనా అలాగే అప్పుడు సైన్ అప్ చేయాలి. అంటే మన ఫోన్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మనం సైన్ అప్ అవ్వాలి, మన రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అలా అప్పుడు ఓకే అయిపోయింది. ఆ తర్వాత మనకి వాళ్ళు ఒక కోడ్ పంపిస్తారు, అది మనం వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఏ లాంగ్వేజ్లో మనకి కావాలి అని అడుగుతున్నారు, అప్పుడు ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకొని మనం సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ ఆ మీషో యాప్లో ఎలా బిజినెస్ చేయాలి అనేది ఒక వీడియో చూపిస్తారు వాళ్ళు, ట్యుటోరియల్ వీడియో. అది చూసి మనకి మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది అది చూస్తే ఎలా చేయాలి అనేది. తర్వాత చూడండి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఏది కావాలో, ఏది బెస్ట్ అనిపించిందో అది సెలెక్ట్ చేసుకొని మనం ఏది పంపించాలనుకుంటున్నామో మన ఫ్రెండ్స్కి అది సెలెక్ట్ చేసుకొని అది వాట్సాప్లో షేర్ చేయాలి వాళ్ళకి. ఇప్పుడు ఈ నల్ల పూసల దండ నేను షేర్ చేస్తున్నాను. నల్ల పూసల దండ అలా షేర్ చేసిన తర్వాత వాళ్ళ నల్ల పూసల దండ కొంటాము నచ్చింది అని అన్నారనుకోండి, అప్పుడు మనం దాన్ని కార్డ్లో యాడ్ చేయాలి. కిందన ఉంటుంది లెఫ్ట్ సైడ్ యాడ్ టు కార్డ్ అని ఉంటుంది, ఆ కార్డ్లో మనం దాన్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇలా చూపిస్తారు దాని షిప్పింగ్ ఛార్జెస్ అంతా అవన్నీ కూడా. ఆ తర్వాత ప్రొసీడ్ కొట్టేయాలి. ప్రొసీడ్ అయిపోయిన తర్వాత అప్పుడు అడ్రస్ యాడ్ చేయాలి, అడ్రస్ అడుగుతుంది, అడ్రస్ యాడ్ చేయాలి. ఎవరి అడ్రస్ మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ అడ్రస్ అన్నమాట. అలా అయిన తర్వాత అప్పుడు మనకి మార్జిన్ ఎంత కావాలి అని అడుగు ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా యాప్స్లో ఎలా బిజినెస్ చేయాలి అనే ఒక డౌట్ ఉన్నా సరే మనకి యూట్యూబ్లో ఉన్నాయి, మీషో అంటే మీషో ట్యుటోరియల్స్, మీషో ఎలా బిజినెస్ చేయాలి అని కొట్టండి. లేకపోతే చెప్పాను కదా షాప్ 101, ఇందులో ఎలా నేను బిజినెస్ చేయాలి ట్యుటోరియల్స్ అని చెప్తే కొడితే మొత్తం వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఈ యాప్లో ఎలా బిజినెస్ చేయాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, లేకపోతే ఎలా ఆర్డర్ చేయాలి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ నేను చెప్పింది ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా కన్ఫ్యూజ్గా ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో రాయండి, నేను చెప్తాను. మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అది ఓపెన్ చేయగానే మీకు అర్థమైపోతుంది ఎలా చేయాలనేది, మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట ఇందులో ఎలా బిజినెస్ చేయాలి అనేది. సరే ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా మీకు తెలిసిన వాళ్ళకి కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి ఇది, ఎందుకంటే వాళ్ళకైనా అవసరం ఉండొచ్చు. సరేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ఇంకా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే నా వీడియో కింద రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ మీద కూడా ఒకసారి నొక్కండి. సరేనా? బై బాయ్.